शिवाजी नगर बस्ती पेदोल्ला इंड पटाल इंदिरम इंडी आ पेद आदकोनी पेद बस्ती ने बस्ती दावाखाना बटी बस्ती ने पेदोल्ला को वाल पिल चे मं पाठशाल एर्पट्टी आदानी अला कांग्रेस पार्टी निर्णय दीक मित्रुरा इला नीनोटे माट मिम्मेल अड़गदल इवे प्रति सारी एम ईम पार्टी की असदीन ओवैसी गारटल विनी इकड़ एमएलएगा एम ईम अभ्यर्थि गेलचना एम ईम नायक बीआरएस पार्टी की मदत केसीआर कार स्टीरिंग ना चेतुलने चाल सार जी मरि केसीआर कार स्टीरिंग एम ईम चेतुलुंटे एम ईम एमएलए एंदुकु शिवाजी नगर को एंदुकु विवेकानंद नगर को एंदुकु श्रीराम नगर को संबंधी ఈ పేదలకు ఇండ్ల పట్టాలు ఇప్పించలేదని నేను అడుగుతున్నా. ఇయాల అసదిన్ ఓవైసీ గారు శాస్త్రీపురం గుట్ట మీద 10 ఎకరాలలో పెద్ద గడి నిర్మించుకున్నాడు, రాజులాక కోట నిర్మించుకున్నాడు, కానీ భోజగుట్ట బస్తీలో ఉన్న పేదలకు మాత్రం ఇండ్ల పట్టాలు ఇప్పించలేదు. ఇయాల ఈ గట్టునే కూడా మిత్రుడు రవి వచ్చి చెప్తున్నాడు, सारी डबल बेड्रूम इंडी कट्टू वाले कब्जा पेको मा पेदोल्क इयले वीडिटने अंके इला पेद अडा की बस्ती वास इंड पटा इप्चा की पीजेआर बिड विजयम्मू इकड़क राव जी आना हैदराबाद नगर में विविध जिल्लाल नुंचि एवर वच्चिना ये पेदोल्लु हैदराबाद को वच्चिना उपाधि कोसम वच्चिना उद्योग कोसम वच्चिना आ पेदलकु पी जनार्दन रेड्डी अंडगा निलबडेवाडु. पी जनार्दन रेड्डी चच्चिपोयिनाक అక్కడ చాంద్రాయన్ గుట్టలో అమానుల్లా ఖాన్ గారు చచ్చిపోయినాక నిజంగా పేదలకు అండగా నిలబడే నాయకుడే లేకుండాపోయిండు. ఇయాల కైర్తబాద్ నుంచి పీజేఆర్ బిడ్డ విజయ, నాంపల్లి నుంచి మిత్రుడు ఫిరోజ్ ఖాన్, మరో పీజేఆర్ గా ఈ బస్తీ పేదలకు అండగా నిలబడి మీ కోసం కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే నేను ఈ బస్తీ మిత్రులకు ఒక్కటే అడుగుతున్నా, మా యువకులకు నాకిన్ని వినతి పత్రాలు తీసుకొచ్చి ఇచ్చిండు. ఇయాల ఈ వినతి పత్రాలను మీ కష్టాలను తీరువాలంటే దీనికి పరిష్కారం ఒక్కటే, మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తది. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే ఇయాల మీకు ఇండ్ల పట్టాలు వస్తాయని నేను చెప్తున్నా. అదే విధంగా మా మిత్రులను నేను అడగదల్చుకున్నా, అయ్యా మనందరం ఏదో ఒక గ్రామాల నుంచి వచ్చినాం, మనకందరికి వ్యాపారం తెలుసు. ఊర్లో ఏమంటారు పెద్ద మనుషులు, అరే పిల్లగా గాడిది గడ్డేసి ఆవుకు పాలు విండితో వస్తాయిరా అని అంటారు పెద్దోళ్ళు. ఇయాల ఈడ ఓట్లు ఎంఐఎం కేసి, ఇయాల ఈ ఓట్లు కేసిఆర్ కేసి, ఇయాల ఇండ్ల పట్టాలు ఫిరోజ్ ఖాన్ అడిగితే మీ కోసం కొట్లాడగలడు, కానీ మీ పట్టాలు ఇప్పించాలంటే ఫిరోజ్ ఖాన్ మీ ఎమ్మెల్యే కావాలి. అందుకే ఎన్నోసార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు, అన్నిసార్లు అవకాశం ఇచ్చినా మీ ఇండ్ల పట్టాలు రాలే. అందుకే ఈ పేదలకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ బతుకులు బాగుపడాలి, మీ పిల్లలు బడికి పోవాలి, మీకు మీ బస్తీలోనే బస్తీ దావాఖాన రావాలంటే ఈ ఒక్కసారి ఫిరోజ్ ఖాన్ ని అత్యధిక మెజారిటీతోని నాంపల్లి ఎమ్మెల్యేగా గెలిపించండి. ఫిరోజ్ ఖాన్ ఎమ్మెల్యే గెలిస్తే ఒక్క దెబ్బతోని
మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. ఎన్నికలైన తర్వాత డిసెంబర్ 9 నాడు ఎల్బి స్టేడియం లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ సరాసరి బోజగుట్ట బస్తీకి వచ్చి మీ దగ్గరనే కూజోని మీ ఇంట్లో పట్టాలు ఇచ్చే బాధ్యత ఇయాల కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. అందుకే మిత్రులారా, వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా నమ్మకండి, మధ్యలో మధ్యలో బీజేపీ వాళ్ళు వస్తారు. ఇవాళ బీజేపీ వాళ్ళకి నాంపల్లిలో ఓటేస్తే ఆ మూసీ నది లేచినట్టే, మురిగిపోతే తప్ప ఏం ప్రయోజనం లేదు. ఓట్లు జీలొద్దు, ఓట్లు జీలితే మళ్ళా ఎంఐఎంఏ గెలుస్తుంది. ఎంఐఎం గెలిస్తే మళ్ళా ఆయన కేసీఆర్ చెప్పినట్టే వింటాడు, మన బస్తీలు బాగుపడవు. అందుకే ఎంఐఎంను ఓడగొట్టాలంటే మీరు గంప గుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయండి. మళ్ళీ ఎప్పుడన్నా చూద్దాం బీజేపీల సంగతి, కానీ ఇప్పుడు మాత్రం ఈ బస్తీలలో ఒక్క ఓటు కూడా చీలొద్దు. ఓటు చీలిందా మనం కూలినట్టే, మనకే నష్టం. అందుకే బస్తీ పెద్దలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఓట్లు చీలనీయకండి. ఓట్లు చీలినాయంటే మన సమస్యలు పరిష్కారం కావు. వివేకానంద నగర్, శివాజీ నగర్, శ్రీరామ్ నగర్ పెద్దలకు, ఆ బస్తీలో ఉండే నాయకులకు నా విజ్ఞప్తి ఒక్కటే, మన బతుకుల్లో మార్పు రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధమేనా? సిద్ధమేనా? సిద్ధం అన్నోళ్ళందరూ చేయి పైకి ఎత్తురి. వెనకాల మా అక్కలు కూడా ఎత్తాలి, గాడున్న పిల్లలు కూడా ఎత్తాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే.